అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారులా? తీన్ వార వార్తలల మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చినాం. మొదల హెడ్లైన్ చూడురి. ఎమర్జెన్సీలో ఉన్నట్టుందట దేశం. బీజేపీని ఓడించాలని సందేశం. పండగలు వద్దంటున్న పార్టీలు. తీర్చాలంట పబ్లిక్ తిప్పలు. ఏ పార్టో చెప్పని పొంగులేటి. జంప్ అవుతుండ్రు లేదని క్లారిటీ. పట్నంలో యోగా కార్యం. మ్యాట్ల కోసం ఆకమాకం. రాజమండ్రిల మహానాడు. జోరుంటది రేపటి నాడు. బెంగాల్ మమతా బెనర్జీ మేడం, తమిళనాడు స్టాలిన్ సార్, మహారాష్ట్ర ఉద్ధవ్ సార్, కర్ణాటక కుమారస్వామి సార్, బీహార్ నితీష్ సార్, ఆర్జేడీ తేజస్వి సార్, ఒకప్పుడు కేసీఆర్ సార్ కు మంచి దోస్తులు. ఎన్నో మాటలు కలిసిండు మాట్లాడిండు. ఫెడరల్ ఫ్రంట్ అన్నాడు. అందరూ ఒక్కటే కొట్లాడాలి అన్నాడు. మాస్తు చెప్పిండు. మరి వెనకాల ఏమైందో తెలియదు. గాళ్ళెవ్వరు కూడా మళ్ళీ మన సార్ను కలుస్తలేరు. సోపతి చేస్తుంది ఎవలంటే గీ వార్త నడిమిట్లో తెలుస్తుంది. దానికంటే మొదలు గీ ముచ్చటైనాలే. ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్ జరిగింది. 2047వ సంవత్సరం నాటికి దేశాన్ని ఎట్లా డెవలప్ చేయాలనే దాని మీద ఈ మీటింగ్. ప్రధానమంత్రి మోడీ సారు, సెంటర్ మంత్రులు, 19 మంది ముఖ్యమంత్రులు కూర్చొని చర్చలు చేసిండ్రు. నీతి ఆయోగ్ అంటే ఏ రాష్ట్రానికి ఎంత పైకం కావాలో లెక్కేసి పంపే సంఘము. ఇంతకిలా మన కేసీఆర్ సార్ ఏడని చూస్తున్నారా? ఈ తాపకు కూడా పోలే. గంత ముఖ్యమైన మీటింగ్ పోకుండా మన ముఖ్యమంత్రి సార్ ఏం చేసిండు అంటారా? ఇగో ఢిల్లీ పంజాబ్ ముఖ్యమంత్రులు వస్తే ప్రగతి భవన్ లో చర్చలు నడిపిండు. ఆ ఇద్దరు కూడా మోడీ సార్ మీటింగ్ కు పోకుండా హైదరాబాద్ కు వచ్చిర అన్నట్టు. ఢిల్లీలో మా గవర్నమెంట్ నెగలనిస్తలేరు, కొత్త కొత్త రూల్స్ తెచ్చి మా పవర్ ను గుంజుకున్నారు, మీరు మాకు హిమ్మత్ ఇవ్వాలని కేజ్రీవాల్ సార్ కోరితే మన సార్ ఫుల్ సపోర్ట్ చేసిండు. గవర్నర్ అడ్డం పెట్టుకుని ఢిల్లీ సర్కార్ ను సతాయిస్తురని గరమైండు కేసీఆర్ సారు. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా కాలరాసిన విధంగా చాలా భయంకరంగా ఒక ఆర్డర్ తెచ్చినారు. అంటే చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అతిగతి లేకపోతే అంటే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయి. మా పార్టీ ఎమ్మెల్యేలు గుంజుకుంటున్నారు, కేసులు పెడుతున్నారు, మా కొట్లాటకు దేశమంతా సపోర్ట్ చేయాలని కోరిండు ఢిల్లీ సీఎం సారు. నాన్ బీజేపీ సర్కార్ బనాయేంగే తో హమ్ ఉస్కో కామ్ నీ కర్నే దేంగే, సర్కార్ తోడ్ దేంగే. నీతి ఆయోగ్ మీటింగ్ కు పోకుండా ఇయ్యాలనే ఢిల్లీ సీఎం ను రమ్మనల్లా అని బీజేపీ ప్రశ్నిస్తుంది. నువ్వు దేశ నేత కావాలనుకున్నాడు, మరి దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఒక చర్చ జరుగుతున్నప్పుడు కనీసం ఎట్లుంటదో చర్చ వెళ్ళి చూడాలి, తెలుసుకోవాలి, వినాలి కదా. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో గిట్లా అంటున్నారు. లిక్కర్ స్కామ్ లో కప్పిపుచ్చుకునేందుకు, అవసరమైతే ఎవరితో ఎప్పుడు ఎట్లా ఉపయోగించుకోవాలో చేసేందుకు ఆలోచన వస్తారు. కానీ ప్రజల కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం వస్తున్నారంటే నమ్మాలా? అయినా ప్రధానమంత్రి సార్ హైదరాబాద్ కు వస్తేనే మన సార్ పోయి కలవాడు. ఇక దేశం కోసం ఢిల్లీలో మీటింగ్ ఉంది, రమ్మంటే పోతాడు. ప్రతిపక్షాలు ఆపొచ్చన కాకుంటే సార్కి ఏది ముఖ్యమో గదే చేస్తాడు ఎప్పుడైనా. ఓ 2 నెలల కిందట ఎట్లుండే టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముంగట లొల్లులు, ప్రగతి భవన్ ముంగట గడబడులు, ప్రతిపక్షాల దీక్షలు, నిరుద్యోగుల నిరసనలు, యూనివర్సిటీల ధర్నాలు, ప్రజాసంఘాల కొట్లాటలు, పేపర్ లీకేస్ల అసలు దొంగలను పట్టుకోవాలని మస్తు కొట్లాడిండ్రు. అటెన్క ఇంత ఇంత మర్చిపోయిండ్రు అన్ని పార్టోళ్ళు. కానీ గీళ్ళు మాత్రం అస్సలు ఇడుస్తలేరబ్బా. ఇవాళ ఖమ్మంలో నిరుద్యోగ మార్చి పెట్టిండ్రు. జడ్బీ సెంటర్ కాంచి మయూరి సెంటర్ దాకా నడిచిండ్రు బీజేపీ లీడర్లు. ఇంతకు మనోళ్ళ డిమాండ్ ఏంటంటే పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేపియాలి, ఐటీ మంత్రి కేటీఆర్ సార్ రాజీనామా చేయాలి, లీక్ వల్ల లాస్ అయిన వాళ్ళకు 1,00,000 రూపాయల సాయం చేయాలి. నీ కొడుకు తప్పు చేయకుంటే, నీ ప్రభుత్వం తప్పు చేయకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడానికి నీకున్న అభ్యంతరం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మా పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ పాలమూరు సంగారెడ్డిలో ముందే నిరుద్యోగ మార్చు సాగింది. ఇట్లా అన్ని జిల్లాల్లో చేసినాక ఆఖరిలో హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ పెడతారట. బీజేపీ మార్చు, కాంగ్రెస్ ర్యాలీలు ఎన్ని తీసినా పేపర్ లీక్ కేసు ఏడున్నదో గానే ఉన్నది. ఆఫీసులో పనిచేసే ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేసి కొన్నోళ్ళని 20 మంది దాకా పట్టుకుండ్రు. మరి పెద్దలకు ఎవరికి తెలియకుండా గా చిన్నోళ్లే క్వశ్చన్ పేపర్లు బయటికి తేవచ్చురా. పేపర్లకి సంగతే మర్చిపోయినరు సర్కార్ వాళ్ళు అయితే. ఎంత తోపు లీడర్ అయినా ఏదో ఒక పార్టీలో ఉంటేనే ఇల్వ.
సొంతంగా మీటింగ్లు పెట్టినా సొంత పైసలతోటి పనులు చేసినా అభిమానులను ఎంటేసుకొని తిరిగినా అది నాలుగొద్దులే మెడల పార్టీ కండువా ఎన్నికల పార్టీ జెండా ఉంటేనే పేరు పతారా గాట్లనే పార్టీ మారాలనుకుంటే ఇయాల రాజీనామా రేపు షరీక అన్నట్టుంటది ఆండ్లకు దుంకాలనా ఇండ్లకు ఓవాలనా అని జరుపుకుంటా పోతే ఇగో ఇట్లా కావచ్చు పొంగులేటి నమ్ముకుంటే లాభం లేదా నీ కాంగ్రెస్ గోటికి ఏరిండు మట్ట దయానంద్ సారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలా పేరున్న లీడరు ఫస్ట్ కాంచలి శ్రీనివాస్ రెడ్డి గారితోటే ఉన్నాడు సారు వైసీపీ అంటే వైసీపీ బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ లేలే ఏరే పార్టీలకు పోదామంటే ఏ పార్టీలకు అని తయారయ్యాడు కానీ నమ్ముకొని వచ్చిన లీడర్ ఏమో ఏ పార్టీ ఇగదేల్చడాయే అగదేల్చడాయే సూషి సూషి యాష్టకు వచ్చినట్టున్నది సీదా గాంధీ భవన్ కొచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు ఎంతకని ఈటింగ్ చేయమంటారు మరి పార్టీ మారదామని ఆరు నెలలు దాటే పది రోజుల కోతాన మీటింగ్ పెట్టుడు బల్గం చూపించుడు ఖమ్మంలో మొత్తం సీట్లు గెలుస్తామని చెప్పుడే గాని ఏ పార్టీ తరపున అనేది అయితే చెప్తలేడు బీజేపీ లీడర్లు ఇంటికొచ్చి పిలిచిర్రు కాంగ్రెస్ వాళ్ళు సాటుగా చర్చలు చేసిర్రు షర్మిలక్క పార్టీ వాళ్ళు రమ్మన్నారు మొన్న కోదండరామ్ సార్ కూడా కలిసిండు సొంతంగా పార్టీ పెడతాడని ప్రచారం అయితే ఆశప్పుడు కూడా లేదు ఇప్పుడు ఆ పార్టీల కోతే ఎట్లుంటది ఈ పార్టీల కోతే ఏమవుతుందని నెలల కమానం ఆలోచన చేస్తుండే వరకు ఇంటున్న వాళ్ళకి అస్సలు నచ్చలేదు పబ్లిక్ లో పతారా తగ్గే ఛాన్స్ ఉంది గందుకే ఎవరు తవ్వాలు చూసుకుంటున్నారు ఆలస్యం చేస్తే ఇంకింత మంది కూడా జంపయ్యే ఛాన్స్ ఉందట ఈ నడుమ జూపల్లి సార్ సోపత్ అయినా కూడా ఒక క్లారిటీకి అయితే వస్తలేరు చేతిలో పైసలున్నా ఎంట బలమున్నా ముంగట బలగమున్నా లీడర్ కు క్లారిటీ లేకుంటే కథ గిట్లనే ఉంటది అన్నట్టు ఇంకా ఆలస్యం చేస్తే ఆయన ఇద్దరే మిగులుతారే మధ్య చూసుకోండి సాలరు వామ్మో ఏ మెండలు ఏ మెండలు పగటిలి పది నిమిషాలు రోడ్డు మీద నడిస్తే సుక్కలు అగుపడుతున్నాయి చుట్టూరా మంట పెట్టినట్టే ఉన్నదుల్లా దబ్బ దబ్బ నీళ్ళ బట్ట కురుకొచ్చి గట్ట గట్ట నీళ్ళ బట్టలు ఖతం చేసిన పావు గంట అయిందో లేదు మళ్ళా దూప కాబట్టే ఇక లాభం లేదని ఇంత సల్లవాటు తెప్పించుకొని తాగితే గప్పుడు జరంత నిమ్మలం అనిపించింది నెత్తిల సూర్యుడు పెదవుల ఆరుడు కడుపుల దేవుడు హీగేమున్నది దూప దూప అనుకుంటే దుకుణాల కాడు కురుకోడు గుట్ట గుట్ట కొబ్బరి బొండాలు గుంజాలి సల్లటి పండ్ల రసాలు దాగాలి నిమ్మకాయ షర్బత్ తోటి నిమ్మల వడాలి కూల్ డ్రింక్ల తోటి కూల్ కావాలి రోడ్డు మీద ఏడగు పడితే ఆడికే పోతున్నారు మరి ఒక్కటి తాగితే దూపారకుంటే ఇంకోటి పోసుడే మూడు బాటలు ఇల్లు రోజుకు నాలుగు బాటలు తాగుతా సార్ ఎట్లా అంటే చల్లటి నీళ్ళు తీసుకోవడం కూల్ డ్రింక్స్ తీసుకోవడం కొబ్బరి బొండాలు ఏం చేస్తాం ఇక వాటర్ తాగాలి ఎక్కువ పండ్ల రసాలు తీసుకోవాలి నేనే ఇంత పెద్ద బాడీ బిల్డర్ను నేను పడిపోయి తింటానా జాంపాలు తింటానా బాడీ బిల్డర్ అయినా పైల్వాన్ అయినా సూరన్న సురుకులకు సుక్కలు చూస్తున్నారు మరి పుదీన నీళ్లు తీరుతీరు సోడాలు చల్లటి చల్లబొట్టు కడుపులేసి పానం తుర్తి చేసుకుంటున్నారు రోజుకు మూడు నాలుగు గిలాసులు నేనే తాగుతా ఐదు గిలాసులు ఏ ఎర్ర టెండలకు మనకు గివేమా అంత అనుకునేటోళ్ళు వయసుల కాడు కురుక కూల్ బీలు లేప డైలీ రెండు అయితే తీసుకుంటున్నా నేను ఒకటి తాగితే కాసేపు నా కొడతాయి ఎండ విపరీతంగా ఉండడం వల్ల కొంచెం తాగితే కూల్ అయినట్టుంటుంది బాగా ఎండ బాగా ఎక్కువగా ఉందండి ఇప్పటికే రెండు మూడు వేసాను ఇదిగో అప్పుడు పొద్దుగా భోజనం చేస్తే ఇంకా సన్లీ సాయంత్రం ఇంకో వీరేను ఇప్పుడు ఆడు తాగడం ఊకే సిపి కూల్ నైన్టీ తాగడం వీలు తాగుతుంది అంటే బాడీని కూల్ చేస్తానికి కూల్ బీలర్ అనే నమ్ముకురు అన్నట్టు ఎండలకు ఇవ్వాలి నారాజ్ చేయొద్దని ఆప్కార్ వాళ్ళు కూడా సరిపోని మాలు తెప్పిస్తున్నారు దుగ్నాలకు లోడ్ దింపుడు ఫ్రిడ్జ్ లో పెట్టుడే ఆల్చం తాకుడు తాకుతున్నారు తాగేటోళ్ళు ఎండల పని చేసి వచ్చి ఏం బిస్కీ తాగాలని చెప్పి చాలా మంది బీర్లే తీసుకెళ్లిపోతారు మూడు ఫ్రిడ్జ్లు పెట్టేస్తే ఇప్పటికి కాలైపోయింది మళ్ళీ పిల్లలను లోడ్ చేయించేసిన పొద్దున్న దాకా జరత తక్కువ కానీ పొద్దున్న జావలో చూడాలి పని లోడ కొట్టుకుని ఇళ్లకు పోయేటోళ్ళంతా వయసుల కానే ఆగుతున్నారు చల్లగోటు వేసినాకనే ఇంటికి ఒకడా 7 to 10 లోపల భయంకరమైన సేల్ వస్తుంది వసపడని ఎండలకు బీళ్లు తాగమని మేమైతే చెప్పాం గానీ ఇళ్ళకి ఏదో ఒకటి చల్లటిది కడుపులో వస్తే మంచిది ఇక ఏం తాగుతారో మీ ఇష్టము ఓ నెల రోజులు మీ తిప్పలన్నీ మర్చిపోవాల్సిందే సర్పంచ్ కాన్సలి సీఎం సార్ దాకా విలేజ్ సెక్రటరీ నుంచి కలెక్టర్ దాకా అందరూ ఫుల్ బిజీ మాకు ఈ తిప్పలుంది గా తిప్పలుంది ఇవి రాలే గవి రాలే అని చెప్పుకుంటానికి ఎవ్వరు దొరకరు అవసరమైతే మీ ఊరికే వస్తారు కానీ మీరు చెప్పింది వినరేమో ఎందుకంటే పండగలమ్మా పండగలు సర్కార్ వారి 21 రోజుల పండగలు మరి తెలంగాణ 10 ఏళ్ల పండుగ జోరుగా చేయాలని మేడ్చల్ కలెక్టర్ బంగ్లాలో మీటింగ్ పెట్టిండు మంత్రి మల్లారెడ్డి సారు ఓ దిక్కు వడ్లు కొంటలేరు రైతుల లోన్లు మాఫీ కాలేదు దళిత బంధు అందలేదు పబ్లిక్ అంతా కష్టాలుంటే పండుగలు చేయాలన్న పండుగలని బీజేపీ లీడర్లు లేచిండ్రు గంతే పోలీసులు ఊరికొచ్చి బయటకు గుంజుకుపోయినరు అందరినీ జూన్ 2 సంది 21 రోజుకో పండుగ మరి సంబురాలు బొంబాటుకుండాలని 105 కోట్లు పంపిండు ముఖ్యమంత్రి సారు మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్లు ఆఫీసర్లంతా పండుగల పనులనే ఉన్నారు ఇప్పుడు ఇక ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే
రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణాలు ఇంకా 50,000 కోట్లు ఇవ్వాలి, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మహారాష్ట్రలో ఎవడున్నాడు పనికిరానోడు, తలమాసినోడు, వాళ్ళ ఇంట్లో పార్టీలో చేర్చుకుందాము. బీజేపీ మాట గిట్లుంటే బీఎస్పీ ప్రవీణ్ సార్ ఏమన్నాడంటే, ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాలను బహిష్కరించాల్సిందిగా, మరి పోడు భూములు అన్నారు కదా, అందరి ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇక కాంగ్రెస్ పొన్నాలు లక్ష్మయ్య సార్ తెలంగాణ అప్పుల గురించి అల్లబెట్టిండు గిట్లా. 67 సంవత్సరాలకు 71,000 కోట్లు, ఈ 9 సంవత్సరాలలో 5 లక్షల కోట్లు అయింది. సర్కారోళ్ళు సంబరంగా పండుగలు చేస్తుంటే తెలంగాణ అప్పుల పాలైంది, జాబులు రాలే, పోడు పట్టాలు ఇయ్యలే, లోన్లు మాఫీ కాలే, ఇల్లు కట్టలే అని ప్రశ్నించుడేంది. ఈ ప్రతిపక్షాలకి ఏం పని లేనట్టుంది. ఏహే ఎక్కడిది ఇవాళ టీడీపీ తమ్ముళ్ళంతా ఫుల్ బిజీ పో. ఆంధ్రాకెళ్ళే కాదు తెలంగాణకెళ్ళి కూడా రాజమండ్రి తొమ్మదొక్కిండ్రు. పెద్ద పెద్ద కట్అవుట్లు, ఫ్లెక్సీలు, రోడ్డు పొడవున బ్యానర్లు, పసుపు తోరణాలు, రాజమండ్రి మొత్తం పసుపు మయం అయిందనుకోరాదండ్రి. జెండాలు పట్టుకొని సైకిళ్ళు తొక్కుకుంటా తమ్ముళ్ళు కదులుతుంటే పార్టీకి మళ్ళా పాత జోష్ వచ్చినట్టే మురిసిండ్రంతా. ఆంధ్ర రాజమండ్రిలో స్టేజ్ మీద ఎన్టీఆర్ బొమ్మకు నివాళులర్పించి పార్టీ జెండా ఎగిరేసిండు చంద్రన్న. ఇక లోకేష్ సార్ రాగానే లీడర్ అంతా గిట్లా ఎదుర్కొన్నారు. 17 ఎన్టీఆర్ జయంతికి ఒక్క రోజు ముందు మహానాడు పెడతారు. రేపు 100వ జయంతి కాబట్టి ఈ మహానాడు చాలా స్పెషల్ అన్నట్టు. ఎనర్జీ మీలో పెరిగింది, మామూలుగా సహకరిస్తే మీరు ముందుకు పోతారు, అడ్డం వస్తే తొక్కుకుంటా ముందుకు పోతాం. 4 ఏళ్ళ జగన్ నిలబడి అంత ఆగమాగం ఉంది, పెట్టుబడులు లేవు, జాబులు వస్తలేవు అని గరమైండు సార్. ఈ సైకో పొట్ట అబద్ధాల పుట్ట, నోరు తెరిస్తే ఎప్పుడైనా వాస్తవం మాట్లాడా తమ్ముళ్ళు. ఇక చంద్రాల సార్ ఏడ మీటింగ్ పెట్టినా తప్పకుండా యాద్ చేసే ముచ్చట ఏందో తెలుసు కదా. ఈ రోజు 5 నాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టామంటే, సంపద సృష్టించావంటే, ఐటీని అందిపుచ్చుకున్నామంటే అది తెలుగుదేశం పార్టీ విజన్. 2,000 నోట్లు వాపస్ తీసుకునే పని నడుస్తుంది కదా, దాని మీద అచ్చెన్నాయుడు సార్ ఈ మాట అన్నాడు. 2,000 రూపాయల నోట్లన్నీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో నేలమాలిగిల్లో ఉన్నాయి. ఇప్పుడు అవి మార్చడానికి వీలు కాక మెంటల్ ఎక్కిపోతున్నాడని చెప్పి పార్టీని మళ్ళా పవర్కి తీస్తానికి 21 తీర్మానాలు చేసిండ్రు. వచ్చిన వాళ్ళందరికి కమ్మటి గోదావరిలో వంటలు వండి పెట్టిండ్రు. ఇక రేపు ఉంటది అసలు పండుగ, ఎన్టీఆర్ 100వ జయంతి కాబట్టి వారసులు అంతా వస్తారట. ఇయాల్టికైతే ఇంతే, రేపటి ముచ్చట రేపు చెప్పుకుందాం. అబ్బా పొద్దుగాల 5 ఇంటికే లేద్దామనుకున్నా, అలారం బంద్ పెట్టి బజ్జున్నా. ఎహెయ్యాల శనారం కదా, రేపు కూడా రెస్ట్ తీసుకొని సోమవారంకి వెళ్ళి చాలు చేద్దాంలే. అమ్ము 2 రోజులకే సరిపోయింది ఇక నా తోటి కాదు, నిమ్మలంగా 8 ఇంటి దాకా పండుకునుడే. ఇక ఇగో గిట్లుంటారు చాలా మంది, బొత్తలు కరిగియాలని జిమ్లకు ఓవుడు, వాకింగ్లు చేసుడు, 4 రోజులే ఆసనాలు వేసి ఊకునుడు చేస్తూ ఉంటారు. అయితే స్టేజ్ మీద గురువులు చెప్పుడు, కింద మనోళ్ళంతా చేసుడు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో యోగా మహోత్సవ కార్యం పెట్టిండ్రు పొద్దుగాల. వచ్చే నెల 21 నాడు దునియా యోగా డే. దేశమంతా 100 రోజుల ముందు సందే చేస్తుంటే మన కాడు ఇవాళ పెట్టించిండు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు. పండుగ లెక్కనే యోగా దినోత్సవం చేయాలని గవర్నర్ మేడం ఆవాజ్ ఇచ్చింది. దీపావళి, పొంగల్, క్రిస్మస్, రంజాన్, లైక్ దట్ వీ హావ్ టు సెలబ్రేట్ ద ఫ్యూచర్ జనరేషన్ విల్ సెలబ్రేట్ June 21st as the festival of happiness. సెంటర్ మంత్రులు శర్బానంద సోనోవాల్, ముంజపర మహేంద్ర సార్లు, బీజేపీ లీడర్లు, ఎమ్మెల్యేలు, హీరోలు, హీరోయిన్లు, ఆటగాళ్లు, పాటగాళ్లు, సెలబ్రిటీలు, విద్యార్థులు, బయట దేశ పొల్లు మస్తు మంది వచ్చిండ్రు మంచి కార్యమని. కోవిడ్ నుంచి బయటకు వచ్చాం, సో ఈ టైంలో కూడా ఐ థింక్ కోవిడ్ అప్పుడు చాలా మందికి అప్పుడు ఇంపార్టెన్స్ తెలిసింది బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ది, సో అది దాన్ని కంటిన్యూ చేయండి. అంతా నిమ్మలంగానే జరిగింది కానీ ఇటు చూడు, రేపు పరుచుకొని కూకునే యోగా మ్యాట్ల కోసానికి ఎట్లేక పడ్డరో, నాకు నాకన ఒక్కొక్కరు 2-3 గుంజిండ్రు మరి. చిన్నలు పెద్దలు ఆడోళ్ళు మొగోళ్ళు అందరిదే పని. ఇక యోగా చేసినాక దెబ్బ దెబ్బ చదురుకున్నారు మ్యాట్లు. గూట్లో పెట్టకూడదు మ్యాట్లు, రోజు తీసుకొని రోజు యోగా చేయాలి, అందుకే మ్యాట్లు మీకే ఇచ్చేస్తున్నాం. యోగా చేసేదే మనసు ప్రశాంతంగా ఉండటానికి, మనం లీడ్ ఖర్చు కూడా అదే మాత్రం అదే ఆగం. పుక్కట్ల దొరికితే ఏది విడిచిపెట్టారు మళ్ళా. ఏ
ఏ బ్యాంక్ కాడ చూసినా పెద్ద పెద్ద లైన్లు, పోస్ట్ ఆఫీస్ల ముంగట కిలోమీటర్ల పొడవు నిలబడ్డారు. రోజుల కమానం నోట్లు మార్చుడే పెద్ద పనైంది పబ్లిక్. లైన్లు నిలబడే కాడ నూకేసుకున్నాడు, పోలీసులు లాఠీలు అందుకున్నాడు. ఆగమాగం ఉండే పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు గిట్లుండే పరిస్థితి ఇప్పుడు. అందులో సగంలా 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 ఏహే మొత్తమే లేదు. 2000 నోట్లు వాపస్ తీసుకునడే కరెక్టు, లేకుంటే నల్ల పైకం ఎట్లా బయటకు వస్తుంది అని దేశంలో 168 మంది అంటున్నమాట. ఉత్త 22 మంది గట్టెట్లా వేస్తారు అంటురని లోకల్ సర్కిల్స్ సంఘం సర్వేల దేలిన ముచ్చట. 341 జిల్లాలలో 57,000 మందిని చేసిరట. గమ్మతేందంటే మీ కాడ పెద్ద నోట్లు ఎన్నున్నాయని అడిగితే ఒక్క నోటు కూడా లేదని 164 మంది చెప్పిరట. మొన్న మా చంద్రవసుత మందిని మందలిస్తే లేవు లేవు అన్నారు. ఈ లెక్కన పెద్ద పెద్దల కన్నే ఉన్నట్టు. కానీ ఆర్బీఐ ఆఫీసుల కాడికి పోతే ఎవ్వరు అగుపడతలేరు గులాబీ నోట్లు పట్టుకొని. మరి ఏడ మార్చుకుంటురో గాని 4 నెలల టైం ఉంది. నోట్లు పట్టుకొని శ్రీమంతులు లైన్లు కట్టలేరు కాబట్టి డ్రైవర్లతోటి పనులతోటి పంపిస్తారు. రూల్స్ ప్రకారం 30 సెప్టెంబర్ దాకా ఈ నోట్లు బరాబర్ చల్తాయి. గట్లనే ఇంట్లో దాచిన 1-2 నోట్లు ఖర్చు పెడదామా అంటే వద్దు వద్దు అంటురు సాహుకారులు. పెట్రోల్ బంక్ల షాపింగ్ మాల్ల కిరాణం దుకాణంల ఏడా తీసుకుంటలేరు. బాజప్తా బోర్డులు రాసి పెడుతుర్రు మా కాడ చెల్లయ్య అన్నట్టుగానే ఉంటాయి కదా దాచిపెట్టి పిడిపి మన దగ్గరకు వస్తే అప్పుడు తీసుకోము. ఒకవేళ 2000 సామాన్ వాళ్ళు ఇంపార్టెంట్ కంపల్సరీ కొంటే మనం ఇవన్నీ రెడీ ఉంటాం. నేనేం రిజెక్ట్ చేయట్లేదు, తీసుకుంటున్నాం. ఎందుకంటే అసలే వ్యాపారాలు లేవు. లాస్ట్ 3 డేస్ నుంచి నేను తీసుకోవడం స్టార్ట్ చేశాను. కానీ ఈ రోజు నుంచి 2000 నోట్ తీసుకోవడం బంద్ చేశాను. ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్ 2000 నోట్ ఇవ్వడం వల్ల 20,000 దాటితే బ్యాంక్ లో యాక్సెస్ చేయట్లేదు కాబట్టి. ఇంత పనికున్నరా అని హోటల్ కు పోయి కమ్మగా గుమ్ముడు, పెద్ద నోటు చేతిలో పెట్టుడు, ఏదో ఒకటి ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చుడు, వస్తువు వచ్చినాక గీ నోటు తీసుడు. నడవదంటే చిన్న నోట్లు లేవు, ఫోన్ పేలా అమౌంట్ లేదు అంటూరట కొందరు. కానీ పెన్మిటికి తెలవకుండా దాసుకున్న అక్కలకే నుల్లా జరంత తిప్పలా. ముందే ఎండాకాలం, నీళ్ల కోసం శీతం తిప్పలున్నది ఊర్లల. బిందెలు నెత్తిన పెట్టుకొని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోయి నీళ్లు తెచ్చుకుంటున్నారు అక్కలు. సైకిళ్ళు బండ్ల మీద బావుల కాడికి పోయేస్తున్నారు. నీళ్ల ట్యాంకర్ వస్తే రౌండ్ అప్ చేసుడే. ఏడ చూసినా చెర్లు కుంటలలా చక్కగా నీళ్లే కనిపిస్తలేవు. ఇసొంటి టైంలో ఎట్లుండాలే? ఉన్న నీళ్లు ఎంత పైలంగా వాడుకుంటే రేపు అంత ఆసరా అవుతుంది. కానీ గీడ ఏముద్దరకం చేసిన రోజుడు రీ. ఇటు మోటార్ తోటి నీళ్లు దోడుడు, అల్లు తెప్పల మీద దేవులాడు. షా నిల్వగల వస్తువుల్లా నీళ్ళల వడ్డది మరి. అట్లాని బంగారి నక్లెసో వజ్రాల ఉంగరమో గాదుల్లో గీ ఆఫీసర్ అయ్యే ఫోను. ఛత్తీస్గఢ్ రాష్ట్రం తిండి చెక్కింగ్ చేసే ఫుడ్ ఇన్స్పెక్టరు. డ్యామ్ కట్ట మీద నిలబడి దోస్తులతోని సెల్ఫీ తీసుకుంటుంటే ఆయంత ఫోన్ జారి నీళ్ళల వడ్డది. మనమైతే గాషారం మంచిగా లేదని ఏడ్చుకుంటా ఇంటికొద్దుము. సారు సర్కార్ ఆఫీసర్ అయ్యే 400 రూపాయల ఫోను దొరకబట్టాల్సిందే అని పెద్ద పెద్ద మోటార్లు పెట్టి 3 రోజులు నీళ్లు దోడిస్తే డ్యామ్ కాలైంది. ఫోన్ దొరికింది కానీ పనిచేస్తలేదు. ఆయంత ఆఫీసర్లకు ముచ్చట తెలిసి సస్పెండ్ చేసిండ్రు అయ్యగారిని. ఏ వ్యవసాయానికి వాడే నీళ్లు కావని కవర్ చేసుకుంటూ మీదకెళ్ళి ఎస్డిఓ సాహబ్ సే బాత్ కర్నే కే బాద్ ఉన్హోనే కహా చూకి వో పానీ కిసాన్ కే ద్వారా యూజబుల్ నహీ హై వో ఏక్ స్టోర్ మే రహతా హై. ముందే ఎండకాలం ఆయే సుక్క సుక్క బంగారం లెక్క వాడుకుంటున్న టైంలా గిదే ముద్దర్కమో. ఇంకా నయం మోటార్లు పెట్టి దోడిండు ఆయంత డ్యామ్ కు పొక్కగొట్టలే పుణ్యాత్ముడు. ఇక ఇవ్వలా ఎలాంటి తీన్మార్ వార్తలు ఉంటాం మరి.